Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు వల్ల కమ్మ కులానికి నిజంగా నష్టమేనా? మనిషి పుట్టడానికి ఇద్దరు కావాలి, చనిపోతే మోయడానికి నలుగురు కావాలి అన్నది వేదాంతం మాట. ఇక మనిషి బ్రతికి ఉన్నన్నాళ్ళు సమాజం మొత్తం సాయం కావాలి. కానీ ఆ సమాజాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా ఉపయోగించుకుని తాము ఒక్కరమే అందలం మీద అన్ని భోగాలతో ఉండాలి, మిగిలిన వారు ఎప్పుడూ పాదాల క్రింద దాసులుగానే పడి ఉండాలి అనుకోవడంలోనే రాక్షసత్వం ఉంది. అదేంటో తెలియదు కానీ గత 4 దశాబ్దాలుగా ఏపీలో కుల రాజకీయం పెచ్చుమీరింది. ఫలానా వాడు ఒక ఆటలో గెలిచాడు అంటే ముందు వాడిదే కులం అన్న ప్రశ్న మన మెదళ్లలో వచ్చేంతలా ఈ కుల రక్కసి రక్తంతో ఇంజెక్షన్ చేసి పారేసింది. అది ఇప్పుడు ఎంతలా వికటాటహాసం చేస్తోందంటే, ఒక ఘోర ప్రమాదం జరిగి 10 మంది అమాయకులు విజయవాడ నడిబొడ్డున చనిపోతే అక్కడ కూడా తమ కులం వారుంటే వారిని రక్షించుకునే దారుణమైన దౌర్భాగ్యమైన రాక్షస క్రీడకు తెగబడుతున్న దుస్థితి. అమరావతి రాజధాని విషయానికి వద్దాం. అక్కడ ఏం అన్యాయం జరిగింది? భూములు ఇచ్చిన వారికి కౌలు క్రింద ఏపీలోని మిగిలిన ప్రజల పన్నుల నుంచి కట్టిస్తున్నారు కదా, దానిని కూడా త్యాగంగా చెప్పుకుంటున్నారే. ఇక మరోవైపు చూస్తే అసలు రైతులేమో ఈ మొత్తం ఎపిసోడ్లో ఎప్పుడో సైడ్ అయిపోయారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముందుకొచ్చారు. కాబట్టే అమరావతి కథ ఎంతకీ తెగడం లేదు. పైగా అక్కడ భూములు ఒకే ఒక సామాజిక వర్గం గుప్పిటన ఉన్నాయని కూడా ప్రచారం ఉంది. దీని మీద ఓ సామాజిక శాస్త్రవేత్త చేసిన అధ్యయనం చదివితే భయమేస్తోంది. ఏపీలోని మొత్తం సంపద అంతా ఒకే చోట గుమరించి పెడితే, కేవలం 2 జిల్లాల వారే బాగుపడితే మిగిలిన 11 జిల్లాలు శతాబ్దాలకు పైగానే వారి బానిసలుగా మారి ఊడిగం చేసే దారుణమైన రోజులు వస్తాయట. ఇది ఎంత ప్రమాదకరమైనది! రాజకీయం అన్నాక ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడతారు. కేవలం 5 ఏళ్ల కాల పరిమితికే ఈ తీర్పు. కానీ ఓడిన వారు ఎందుకు ఊరుకోలేకపోతున్నారు? ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎందుకు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు? అధికారంలో ఉన్నవారు రేపో మాపో జైలుకు పోతారని, లేక ప్రభుత్వం కూలిపోతుందని మొదటి రోజు లగాయతూ ఇప్పటిదాకా ఎందుకు చిలక జోస్యాలు చెప్పుకుంటూ అసహ్యకరమైన తీరులో వ్యవహరిస్తున్నారు? అధికారం అంటే ఎందుకంత మక్కువ? ప్రజలకు సేవ చేయాలన్న యావకంటే కూడా తమ సామాజిక వర్గం దాని చుట్టూ అల్లుకున్న ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్న బాధ ఎక్కువైపోయిందా? లేకపోతే ఎందుకు ఇలా వివిధ రంగాలకు చెందిన ఒకే కులం వారు ఒకే గొంతుకుగా మారి ఇలా విలవిల్లాడిపోతున్నారు? వాటమిని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? మళ్ళీ కత్తులు కటార్లు పట్టుకొని కుత్తుకలు కోసుకునే రాజుల కాలానికి ఇంకా అటు నుంచి రాతి యుగానికి వెళ్ళిపోతున్నారా? ఒక పార్టీ అధికారం కోల్పోతే ఇంతలా ఒంటి మీద బట్టలు కూడా చించుకుని రోడ్ల మీదకు వస్తున్న ఒకే ఒక సామాజిక వర్గం గురించి చరిత్ర ఇంతవరకు విన్నది కన్నది లేదు. కాంగ్రెస్ ఇప్పటికీ 2 సార్లు దేశంలో ఓడింది, కానీ అక్కడ హుందాతనం కనిపిస్తోంది. పొరుగున డిఎంకే పార్టీ కూడా 2 సార్లు ఓడినా కూడా ఇంతలా వేరంగం ఏది వేయడం లేదు. కర్ణాటక చూసుకున్నా అదే కథ. ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత దెబ్బతిన్నా కూడా ఇలా ఒక వర్గం పెత్తనం ఆ పార్టీలో లేదు. మరి ఏపీలోనే ఎందుకు? ఆఖరుకు ఇంటి పేరు కూడా చెప్పుకోలేని వారు కూడా ఇప్పుడు ఇంతలా కులగజ్జిలో పడి కొట్టుకుపోవడానికి కారకులెవరు? ఈ కుల సమరానికి ఇంతమంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎందుకు వచ్చేస్తున్నారు? 1-2 సినిమాల హిట్లు ఉన్న కుర్రా హీరోలు కూడా తమ కులం బంధుత్వం అంటూ కెరీర్ని కూడా బలిపెట్టి రాజకీయ రొచ్చులోకి ఎందుకు దిగిపోతున్నారు? ఏపీకి ఏదో జరుగుతోంది. ఇప్పటికైనా మారకపోతే కులపిచ్చిలో ఉన్న పార్టీలని జనం 6 అడుగుల లోతుల్లో పెట్టి పాతాళంలోకి తొక్కేసైనా ఏపీలో పొలిటికల్ సీన్ మార్చేస్తారు. అప్పుడు అసలు ఉనికే ఉండదేమో. తస్మాత్ జాగ్రత్త.